సో గైస్ నాకు తెలిసిన ఒక బ్లాగ్ అయితే ఉంది సో ఇది ఒక అతని బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ ఏంటి అంటే మనకి టెక్ గురించి కావచ్చు లేకపోతే వెబ్ హోస్టింగ్ గురించి కావచ్చు ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ బ్లాగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట సో నాకు ఈ బ్లాగ్ని నేను చెక్ చేస్తున్నప్పుడు ఆథర్ గురించి అయితే తెలిసిందనమాట సో ఇతని గురించి తెలిసిన తర్వాత ఎవరైనా సరే బ్లాగింగ్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటూ ఉంటారు బట్ వాళ్ళకి ఒక బ్లాగర్కి కావచ్చు లేకపోతే బ్లాగింగ్ని కెరియర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు ఒక సరైన గైడెన్స్ అయితే ఉండదు బట్ గాయస్ నేను ఈ వీడియోలో మీకు ఒక సరైన గైడెన్స్ అయితే ఇస్తాను సో మీరు బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారు బ్లాగ్ నుంచి మనకి ఎన్నింగ్స్ ఎట్ వస్తాయి ఒక బ్లాగర్గా మారాలంటే మనకి అసలు ఏ క్వాలిటీస్ ఉండాలి అని దాని గురించి మొత్తం కంప్లీట్గా అయితే మాట్లాడతాను ఈ వీడియోలో కాబట్టి ఎన్ని వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి మీకు ఒకవేళ మీరు బ్లాగర్గా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో గైస్ ఈ షౌట్ మీ లౌడ్ అనే వెబ్సైట్ ఒక ఓనర్ ఉన్నాడు ఎవరైతే ఉన్నారో ఇతను ఈ హర్ష అగ్రవాల్ అనమాట సో ఇతను ఫస్ట్లో కార్ యాక్సిడెంట్స్ వల్ల సో సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాడు సో సిక్స్ టు సెవెన్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకునేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా అతను ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి సో ఆయనకి తెలిసిన నాలెడ్జ్ అయితే ఇచ్చేవాడు సో అట్లా ఇస్తూ ఇస్తూ ఏం చేశాడంటే సో సమ్ సెట్ టైం టైంకి వచ్చిన తర్వాత ఇతని ఫస్ట్ ఎర్నింగ్స్ ఏంటి అంటే టెన్ డాలర్స్ గైస్ సో లిటరలీ టెన్ డాలర్స్ సంపాదించాడు ఫస్ట్ ఎర్నింగ్ అనమాట అది అండ్ దాని తర్వాత ఫార్టీ డాలర్స్ అయితే సంపాదించాడు అండ్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ కే డాలర్స్ అయితే సంపాదిస్తున్నాడు సో ఫైవ్ ఫిఫ్టీ కే అవునా అంత సంపాదిస్తున్నాడా సో ఆ ఫైవ్ ఫిఫ్టీ కే డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు ఇది ఇండియన్ టు ఐ మీన్ యూఎస్ టు ఇండియన్ రూపీస్ కన్వర్టర్ అనమాట ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్ టూ ల్యాక్ రూపీస్ అయితే సంపాదిస్తున్నాడు పర్ ఇయర్కి మీకు నెలకి లక్ష రూపాయలు వచ్చే జీతంలో కూడా మనకి ఇంత డబ్బు రాదు లైక్ నెలకు లక్ష రూపాయలు వచ్చే జీతము ఉన్న జాబ్లో కూడా లేదు మహా అంటే నెలకు రెండు లక్షలు లేదు మన నె నెలకు మూడు లక్షలు వచ్చే జాబ్లో కూడా మనకి ఇట్లా అంత ఇన్కమ్ అయితే రాదనమాట సో అంత ఎక్కువ ఇన్కమ్ అయితే మనకి బ్లాగింగ్లో అయితే వస్తుంది ఈవెన్ మనకి యూట్యూబ్ నుంచి కూడా రాదు ఇంత ఇన్కమ్ సో ఈ ఈ బ్లాగింగ్ అంతా ఎట్ట చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక ప్లాట్ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్ సో మనకి ప్లాట్ఫామ్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో వందలాది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లిటరలీ నేను మీకు ఒక రెండు ప్లాట్ఫామ్స్ అయితే చెప్తాను సో నాకు తెలిసినంత వరకు చాలామంది బ్లాగర్స్ ఈ రెండు ప్లాట్ఫామ్స్ నేను యూజ్ చేస్తారని నా ఒపీనియన్ నేను చాలామంది ఇవే వాడతారని ఖచ్చితంగా చెప్తాను సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే స్పాట్ డాట్ కామ్ అనమాట సో ఈ స్పాట్ డాట్ కామ్ ఏంటి అంటే కానీ మనకి గూగుల్ వాళ్ళు ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తారు లైక్ ఎక్కువ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు ఎక్కువ కస్టమైజేషన్ చేసుకోవాల్సిన పని లేదు లైక్ అంతా వీలు అయితే చేస్తారనమాట మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు మీరు జస్ట్ ఆర్టికల్స్ రాసుకోవడం ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఓట్ ప్రెస్ డాట్ కామ్ సో ఈ ఓట్ ప్రెస్ డాట్ కామ్ ఏంటి అంటే మీరు థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే ఎస్ఈఓకి సంబంధించిన టూల్ కిట్స్ ఉంటాయి కదా సో ఆ టూల్ కిట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఎస్ఈవో చేయొచ్చు బ్లాగ్కి ఎస్ఈఓని ఆప్టమైజ్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు అనమాట ఓట్ ప్రెస్ డాట్ కామ్లో సో బ్లాగ్ స్పాట్ మేళ ఓట్ ప్రెస్ డాట్ కామ్ మేళ అంటే మీరు ఒకవేళ బిగినర్ సో బ్లాగింగ్లో కొత్తగా వస్తున్నాను నాకేం తెలియదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పాట్ డాట్ కామ్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే దీంట్లో మనం పైసా పెట్టాల్సిన పని ఉండదు అండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు సో ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు మనం స్పాట్లో అయితే అదే మీరు ఓట్ ప్రెస్కి వచ్చారు అనుకోండి సో ఓట్ ప్రెస్కి డొమైన్స్ అని లేకపోతే హోస్టింగ్ అని ఇట్లా మనం ఖర్చు పెట్టుకోవాలి లేదు అంటే ఓట్ ప్రెస్లో కూడా మనకి ఫ్రీగా ఉంటాయి బట్ దాంట్లో ఏంటి అంటే ఫ్రీగా ఉండే దాంట్లో కస్టమైజేషన్ అనేది సరిగ్గా చేసుకోలేం బట్ బ్లాక్ స్పాట్లో చూసినట్టయితే ఫ్రీగా వచ్చినా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ వన్స్ మీరు బ్లాక్ స్పాట్ నుంచి మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే తర్వాత మీరు ఓట్ ప్రైస్కి అయితే కన్వర్ట్ అయితే అవ్వచ్చు సో కాబట్టి మీరు ఫస్ట్ బ్లాక్ అయితే ప్రిఫర్ చేయండి బిగినర్ అయితే లేదు నేను బిగినర్ అయినా నేను కొంచెం ఇన్వెస్ట్ పెట్టగలను అనుకుంటే మీరు ఓట్ ప్రైస్కి అయితే వెళ్ళండి ఓట్ ప్రైస్లో మనకి చాలా బెస్ట్ కా ఆప్షన్స్ అయితే ఉంటాయి కస్టమైజేషన్ చేసుకునే ఫీచర్స్ అయితే ఉంటాయి సో మనీ పెట్టలేని వాళ్ళు బ్లాక్ స్పాట్ లేదు అంటే మనీ పెడతాను బిగినర్ అయినా అనుకుంటే వాళ్ళు వర్డ్ ప్రెస్కి వెళ్ళండి అండ్ సెకండ్ థింగ్ బ్లాగ్స్ నెట్ రాయాలి సో బ్లాగ్స్ రాసేటప్పుడు ఏంటి అంటే మనం ప్రతిదానికి ఎస్ఈఓ అయితే చేయడం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ పక్కా అనమాట సో ఎస్ఈఓ అనేది ఎందుకు చేయాలి అంటే మనకి యూట్యూబ్లో అనుకోండి సో మనం ఫీడ్ చేస్తా ఐ మీన్ మనం స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే అపేర్ అవుతూ ఉంటాయి బట్ గూగుల్లో అట్ట కాదు కదా సెర్చ్ ఇంజిన్లో అట్ట కాదు కదా సో ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సర్చ్ ఇంజన్లో సో మీరు ఎస్సీఓ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎస్సీఓ అంటే ఏంటి అంటే లైక్ ఒక కీవోర్డ్స్ని ఎత్తుక్కోవడం కీవోర్డ్స్ని ఎత్తుక్కొని దాన్ని మనము ఆ కీవర్డ్స్ అన్ని యూజ్ చేసి ఒక పారాగ్రాఫ్లో రాయడం అండ్ ఆర్టికల్ని మొత్తం ఫిల్ చేయడం ఇట్లా అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లాగ్ ర్యాంక్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి సర్చ్ చేసిన వెంటనే మన బ్లాగ్ అయితే వస్తుందన్నమాట లైక్ మన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు దీనివల్ల ఎట్లా అంటే మనకి ఇన్కమ్ రావాలంటే మనకి ఆ బ్లాగ్ అనేది అటు కనిపిస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట లేదు మీరు ఎస్ఈఓ చేయట్లేదు ఎట్లా పడితే అట్లా రాస్తున్నారు అనుకోండి సో మనకి ఎక్కువ అంత ఎక్కువ స్కోప్ అయితే ఉండదు అనమాట బ్లాగింగ్లో సో మీరు ప్రతిదానికి ఎస్ఈఓ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట అది ఎందుకంటే చెప్పాను కదా మన బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతుంది ఒకవేళ మీరు ఎస్ఈఓ చేయలేదు అనుకోండి బ్లాగ్ ర్యాంక్ కాదు మనకి మనీ అయితే రాదనమాట సో ఒకటి మాత్రం ఇంపార్టెంట్ గాయస్ ఇది మెయిన్గా మీరు బ్లాగర్ అవ్వాలంటే ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే పేషెన్స్ అనమాట సో పేషెన్స్ ఎందుకు అంటే గాయస్ మనం ఫస్ట్ టైం బ్లాగింగ్లోకి ఎంటర్ అనుకోండి ఎస్సీఓ సరిగ్గా రాదు సో ఎస్సీఓ సరిగ్గా రానప్పుడు ఏంటి అంటే బ్లాగ్స్ ర్యాంక్ కావు సో ఒకటి రెండు మామూలు ఎవరైనా సరే ఒకటి రెండు బ్లాగ్స్ రాస్తాడు చూస్తాడు 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 ర్యాంక్ కావు వ్యూస్ రావు వెంటనే ఏం చేస్తాడు బ్లాగింగ్ వేస్ట్ అని చెప్పి వదిలేస్తాడు అట్లా మాత్రం ఉండకండి గాయస్ ఎందుకు అంటే బ్లాగింగ్లో ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు యూట్యూబ్లో అనుకోండి గ్రోత్ అనేది ఉంటుంది సో ఎందుకంటే మనకి ఫీడ్ అయితే వస్తూ ఉంటుంది కదా మీరు మామూలు హోమ్ పేజ్లోనే స్క్రోల్ చేస్తూ ఉండండి మనకి వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి బట్ బ్లాగింగ్ లాట కాదు కదా సో మనకి ఎప్పుడు ఎట్లా ఛాన్స్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు సో కాబట్టి మనం పేషెన్స్తో అయితే వెయిట్ అయితే చేయాలి అండ్ సెకండ్ వచ్చేసి కంట్రోల్ యువర్ ఎగ్జైట్మెంట్ సో మనకి బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అందరికీ ఉన్న ఆసక్తి ఏంటి అంటే అరే ఈరోజు రెండు బ్లాగులు రాయాలి లేదంటే రేపు మూడు బ్లాగులు రాసేయాలి ఒక రోజులోనే ఒక ఐదారు బ్లాగులు రాసేయాలి అనే ఆ కా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకు అంటే ఒకే రోజు మనం ఐదారు బ్లాగ్స్ కావచ్చు రెండు మూడు బ్లాగ్స్ రాసామనుకోండి ఒకదానికి కూడా మనం ఎస్ఈఓనే సరిగ్గా చేయం ఒకరోజు ఒక బ్లాగ్ పెట్టుకోండి సో ఆ బ్లాగ్కి సంబంధించిన ఎస్ఈఓ కీబోర్డ్స్ కావచ్చు లేకపోతే స్టఫ్ ఏదైతే ఉందో సో ఆ టైటిల్ ఏం పెట్టాలి అసలు కీబోర్డ్స్ ఏం యూజ్ చేయాలి అనేది మీకు తెలుసుకుంటారు సో లైక్ ఒక దానిపైనే ఫోకస్ ఉంటుంది కాబట్టి ఒకటే ఫోకస్ చేసి మంచిగా అయితే అవుట్పుట్ వస్తుంది లేదు ఒకే రోజు రెండు ఆర్టికల్స్ రాయాలనుకోండి అప్పుడు మీరు చూసుకోండి సో మీరు లైక్ యూనో చాలా కష్టమవుతుంది కాబట్టి మీరు ఒక్కరోజుకి ఒక ఆర్టికల్ పెట్టుకోండి లేదు అంటే వారానికి ఒక ఆర్టికల్ పెట్టుకోండి సో ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట ఎస్ఈఓ కరెక్ట్గా చేస్తాం ఎస్ఈఓకి టైం తీసుకుంటాం కాబట్టి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ ఈజీగా మనకి ర్యాంక్ అయితే అవుతాయి అనమాట అండ్ నేను చెప్తున్నాను గాయస్ ఎవరైనా సరే టెక్కు సంబంధించిన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మొబైల్ ఫోన్స్ గురించి మాత్రం స్టార్ట్ చేయకండి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇవి ఉంటాయి కదా సో వీటి గురించి మాత్రం స్టార్ట్ చేయకండి ఎందుకంటే గాస్ మనకి చాలా గ్యా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి లైక్ గ్యాడ్జెట్స్ అండ్ డీటీవీ అని గ్యాజెట్స్ నవ్వు అని జిఎస్ఎం మెరీనా అని గ్యాజెట్ త్రీ సిక్స్టీ అనేసి ఇట్లా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటితో కాంపిటీట్ అవ్వలేం కదా సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న గ్యాజెట్స్ పైన వీడియోస్ ఐ మీన్ బ్లాగ్స్ రాయడానికి అయితే ట్రై చేయండి లైక్ ఒక అడాప్టర్ తీసుకోండి వైఫై అడాప్టర్ సో ఆ వైఫై అడాప్టర్ రివ్యూ కావచ్చు లేదు అంటే టాప్ ఫైవ్ బెస్ట్ మౌస్ అనేసి లేకపోతే టాప్ ఫైవ్ బెస్ట్ కీబోర్డ్స్ కూడా ల్యాప్టాప్స్ అనేసి ఇట్లా ఇట్లాంటివి రాశారనుకోండి సో మీరు ఎస్ఈఓ కరెక్ట్గా చేసి ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకున్నారనుకోండి టెక్ బ్లాగ్ చేసేవాళ్ళు సో మీకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అదే మీరు లైక్ లేటెస్ట్ న్యూస్ తీసుకున్నారనుకోండి సో అప్పుడు కష్టమవుతుంది లేదంటే మొబైల్ ఫోన్స్ గురించి తీసుకున్నారంటే అప్పుడు కష్టమవుతుంది అండ్ మీరు బ్లాగ్ అనేది ఎట్లయినా స్టార్ట్ చేయొచ్చు ఖచ్చితంగా సో ఏ రకం ఏ కంటెంట్ తీసుకున్న బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు హోమ్ అప్లయన్సెస్ లైక్ ఇంట్లో వాడే వస్తువులపైన బ్లాగ్స్ రాయాలనుకుంటే రాయొచ్చు లేకపోతే ఏమైనా మీరు కార్లు ఎక్స్పర్ట్ అయ్యి అంటే కార్స్ గురించి రాయొచ్చు ఏ బ్లాగ్ తీసుకున్నా సో లైక్ యూట్యూబ్లో ఎట్లయితే చేస్తారో ఏ ఛానల్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో సేమ్ లైక్ దట్ మీరు బ్లాగింగ్ కూడా ఎట్లయినా చేయొచ్చు బట్ మీరు మర్చిపోకుండా పాటించాల్సింది రెండు ఉన్నాయి సో ఒకటి ఏంటంటే ఎస్ఈఓ చేయడం మర్చిపోకూడదు అండ్ పేషెన్స్ని మర్చిపోకూడదు సో మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది సో ఎక్స్పెక్టేషన్స్ కాదు ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకోవడం మంచిది అనమాట సో ఇది వీడియో సో వీడియో నచ్చినా కూడా వీడియో తప్పని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దివ దినేష్ సైనింగ్ ఆఫ్ బబెనా